మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఈ రోజు నుంచి మనకు ఈ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి అమలులోకి వచ్చినాయి. జీవో నెంబర్ 192 జీవో నెంబర్ 192 ప్రకారము, ఎందుకంటే ఈ కోవిడ్ రోజు రోజుకు స్ప్రెడ్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఏదైనా కూడా షాపింగ్ అన్నీ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. 12 గంటల తర్వాత మధ్యాహ్నము అన్ని బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి జనాలను రోడ్ల మీదకి ఎక్కువగా తిరగనేకుండా కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జీవో నెంబర్ 192 మనకు ఇష్యూ చేయడం జరిగింది. దీని యొక్క గైడ్ లైన్స్ అన్నీ కూడా ఈరోజు నుంచి మనకు అమలులోకి రావడం జరిగింది. దీంట్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయన్నమాట. ఏమి ఎగ్జామ్షన్స్ అంటే, ఎవరైనా మెడికల్ ఎమర్జెన్సీ పర్పస్ ఏదైనా అంబులెన్స్ కావచ్చు, ఆటో కావచ్చు, ఏదైనా వెహికల్లో పోతుంటే వాళ్ళను మనం రిస్ట్రిక్షన్ చేసేదానికి లేదు. నెక్స్ట్ బ్యాంక్స్ కూడా వర్క్స్ జరుగుతాయన్నమాట. పెట్రోల్ బంక్స్ కానీ, ఐటీ సంబంధించిన బిఎస్ఎల్ టవర్స్ కానీ ఏదైనా ప్రొవైడర్స్ ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ అనేవి మనకు ఉన్నాయి. ఆ ఎగ్జామ్షన్స్ కాకుండా మిగతా టైం కూడా మనము రిస్ట్రిక్షన్ చేస్తాము సార్. బ్యాంక్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా సార్? దానికి రిటర్న్ మూలకంగా మనకు రాలేదు. ప్రస్తుతానికి అయితే ఈరోజు దాన్ని 12 గంటలకు క్లోజ్ చేయొద్దని చెప్పేసి మనకు ఆర్డర్స్, దానికి ఈరోజు ఈవినింగ్లో కూడా రిటర్న్ ఆర్డర్స్ వస్తాయంటే ఆ రిటర్న్ ఆర్డర్స్ ఎట్లా వస్తే దాని ప్రకారం మనం ఫాలో అవుతాము. దట్టు అగ్రికల్చర్ వర్క్ అంటే వ్యవసాయదారులు ఏదైనా వ్యవసాయ పొలం నిమిత్తం చేసేటువంటి పనులకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండదు. ఏదైనా ట్రాక్టర్లు పోయి సేద్యం చేసుకోవడం అవి జరుగుతుంటాయి. లేబర్ పోతుంటారు, ఆ వాడికి అయితే రిస్ట్రిక్షన్స్ లేవు. ఈ ఫ్యాక్టరీస్ కానీ లేబర్ వర్క్స్కి రిస్ట్రిక్షన్స్ అనేవి వాడికి వర్తించదు. ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎందుకంటే వచ్చినటువంటి జనాలంతా ఎక్కువ కూడా ఆ షాపు దగ్గర గుడుకోవడము, ఈ బొమ్మ దగ్గర గుడుకోవడము, హోటల్లో గుడుకోవడం వల్ల ఈ వైరస్ స్ప్రెడ్ అనేది ఉంటుంది ఎక్కువగా అవుతుందన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా మనకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ మేరకు చేస్తున్నాము. అందులో భాగంగా మేము కూడా పబ్లిక్ చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏదైనా అత్యవసర పని ఉంటేనే ఖచ్చితంగా బయటికి పోవాలా అనేటువంటి, అత్యవసరం ఉంటేనే రాండి బయటికి, లేకపోతే అవసరం లేదు బయట అనవసరంగా తిరగద్దు అనేది ఒకటి. ఒకవేళ బయటకు వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి బయటకు రావాలా, చేతులకు శానిటైజ్ చేసుకోవాలా, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలా, సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా వ్యక్తికి వ్యక్తికి మినిమంగా 5 or 6 ఫీట్స్ను ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి ఉద్దేశంతో క్లియర్గా చెప్తున్నాం. ఏదైనా షాప్ దగ్గరికి పోయినప్పుడు కూడా స్వీయ రక్షణ కోసము సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది పాటించాలా. ఎవరో వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, విఆర్ఓ వస్తాడు, రెవెన్యూ వాళ్ళు వస్తారు, మమ్మల్ని లైన్లో పెడతారనేటువంటిది కాలము కాదు ఇది. రోజుకు రోజుకు స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది. దీంట్లో ఈ అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కాటికి పోయే ముసలి వాళ్ళ దగ్గర వరకు కూడా కోవిడ్ అనేటువంటిది పాండమాటిక్గా మనకు ఉంది. ఇంతకుముందు ఫస్ట్ వేవ్లో ఏదో ఏజ్డ్ వాళ్ళకని అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు అట్లా లేదు. మంచి యంగ్ ఎటువంటి జబ్బులు లేని వాళ్ళు కూడా డెత్ కేసెస్ మనకు జరుగుతున్నాయి. చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొంతంగా వాళ్ళకు వాళ్ళే అవేర్నెస్ తెచ్చుకొని పాటిస్తేనే దీన్ని మనము కొంతవరకు కంట్రోల్ చేయగలము. ఎంతసేపు పోలీసు వాళ్ళు చేయాలా, వాళ్ళు చేయాలా, వీళ్ళు చేయాలంటే మేము చేస్తాం, మా పరిధులతో మ్యాక్సిమం చేస్తాం. కానీ మాకు కూడా పబ్లిక్ అంతా కూడా కోఆపరేట్ చేయాలి. పబ్లిక్ కోఆపరేట్ చేసి ఎప్పుడైతే సహకరిస్తారో అప్పుడు మనం దీన్ని అరికట్టడానికి సాధ్యమవుతుంది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మనము కొంచెం అటు ఇటు చిన్న చిన్న ఉన్నా కూడా ఎగ్జామ్షన్స్ చేస్తాము. రేపటి నుంచి అయితే చాలా స్ట్రిక్ట్గా ఈ యొక్క గైడ్ లైన్స్ కూడా మనము అన్నీ కూడా అమలు చేస్తాము. దీనిలో పబ్లిక్ ఎక్కడ ఏ డీవియేషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా మనము ఈ 198 ఐపీసీ కింద దట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద యాక్ట్ ప్రకారము కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతవరకు మనకు రాత్రి 10 నుంచి మార్నింగ్ 6 వరకే కర్ఫ్యూ ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ కర్ఫ్యూ అనేటువంటిది కొనసాగుతుంది. ఈ మార్నింగ్ 6 to 12 కూడా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. 144 సెక్షన్ మీన్స్ ఏమంటే ఎక్కడా కూడా 4 or 5 కంటే ఎక్కువ మంది గుమికూడి ఉండరాదు. ఆ విధంగా ఏదైనా గుమికూడి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం చట్ట ప్రకారము
చర్యలు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము పబ్లిక్ అన్ని విలేజెస్లో టామ్టామ్ ద్వారా తెలియజేసినాము. విలేజెస్లో ఉన్నటువంటి జిఎంఎస్కేల ద్వారా కూడా తెలియజేసినాము. మన విలేజ్ కానిస్టేబుల్స్ కూడా తెలియజేశారు. ఈ యొక్క వెల్దుర్తి టౌన్లో కూడా మనము రెవెన్యూ వాళ్ళు మనం కలిసి అంతా కూడా టామ్టామ్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ విషయంలో అయితే పూర్తిగా మేము మీడియాని మేము కోరుకునేది ఒకటే, ఇవన్నీ కూడా పబ్లిక్లో కొంచెం అవేర్నెస్ మీడియా ద్వారా కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీడియా కూడా ఎటువంటి ఆంక్షలు లేవు, మీడియా వాళ్ళు ఎక్కడైనా మూమెంట్ చేయొచ్చు అని చెప్పేసి మనకు క్లియర్గా ఉంది. 12th రాజమండ్రిలో మీరు ఎక్కడైనా మూమెంట్ చేసి ఏదైనా అవేర్నెస్ కూడా ప్రోగ్రామ్స్ మీరు చేసేదానికి చేయండి. ఎంతసేపు మనం పబ్లిక్లో కొంచెం అవేర్నెస్ తీసుకొస్తేనే ఈ విషయంలో మనం కొంచెం చేసిన వాళ్ళు. ఇది పరిస్థితి. ఈ నేషనల్ హైవే మీద పోయేటువంటి వెహికల్స్ రిస్ట్రిక్షన్స్ మాకైతే ఏమి గైడ్లైన్స్ రాలేదు. అదేమైనా ఫర్దర్ వచ్చే చూసుకో హైవే మీద పోయేటువంటి వెహికల్స్ అయితే మనం ఏమి రిస్ట్రిక్షన్ చేయడం లేదు. ఎంతసేపు ఈ విలేజెస్ టౌన్లో ఉన్నటువంటి వాటిని పూర్తిగా రిస్ట్రిక్షన్ చేసి పబ్లిక్ రోడ్ల మీద అనవసరంగా రాకుండా ఎనీ హెల్త్ ఎమర్జెన్సీ కానీ ఎనీ ఎమర్జెన్సీ ఉంటే ఎగ్జామ్షన్ చేస్తాం, ఇబ్బంది లేదు. దట్టు మేము కూడా పోలీసు వాళ్ళు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం, ఎవరు కూడా పబ్లిక్తో దురుసుగా ప్రవర్తించద్దు, ఎవరిని మ్యాన్ హ్యాండిల్ చేయొద్దు, స్మూత్గా పబ్లిక్కు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పి కన్వీనియన్ చేయమని చెప్పేసి క్లియర్ ఆర్డర్స్ అన్ని షాపుల వాళ్ళకి